మాటానికి కారణమైందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది శివ గారు. ఈరోజు వచ్చిన ఫలితాలు చూస్తూ ఉంటే అంటే కూటమికి 160 పైగా స్థానాలు, 11 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కావటం, ఇదంతా చూస్తూ ఉంటే వైసీపీకి అర్థం కాలేదా? అంటే రాష్ట్ర ప్రజలు ఓటర్లు ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే గ్రాడ్యుయేటు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఎక్కడ జరిగినా సరే పారిపోయే పరిస్థితి, గేట్లు దూకి గోడలు దూకి పారిపోయే పరిస్థితి ఉంది, బ్రతిమలాడుకునే పరిస్థితి ఉంది. పోలీసులంతా కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినా మద్యం ఇచ్చి తీసుకొచ్చినా కూడా కూర్చొని పరిస్థితి ఉంది. ఇది గత ఏడాదిన్నరగా మనం చూస్తూనే ఉన్నాం. బట్ అయినప్పటికీ కూడా అంచనా వేసుకోకుండా వైనాట్ 175 ముందుకెళ్లారు. కనీసం 75 కాదు కదా, 17 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏ విధంగా చూడాలి దీన్ని? యా వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అనేది 2 సంవత్సరాల ముందు నుంచే కనిపిస్తూ ఉంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానీ, కాకపోతే వాళ్ళు జగన్ తీరు పట్ల చేస్తున్న విమర్శలు కానీ. కానీ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే భయము అనే దాన్ని క్రియేట్ చేశారు, మాట్లాడితే జైలుకు పోవాల్సిందే అని చెప్పేసి ఒక భావన ఏదైతే క్రియేట్ చేశారో, ఆ భావన కారణంగా బహిరంగంగా బయటికి వచ్చి మాట్లాడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించాల. కానీ వైసీపీకి సంబంధించిన హార్డ్ కోర్ క్యాడర్ కూడా అంతర్గత సంభాషణలో 4 గోళ్ల మధ్య వీళ్ళ దగ్గర మాట్లాడితే ఇబ్బంది లేదు అనుకున్న సందర్భాల్లో మాత్రం బండబూతులు తిట్టేవాళ్ళు. ఎందుకు? హార్డ్ కోర్ వైసీపీ క్యాడర్. సో ఇవన్నీ కూడా 4 గోళ్ల మధ్య ఉండటము, భయము అనేది కలగజేయటం వల్ల బయటికి వ్యక్తపరచలేకపోవడం అనే కారణంగా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. సో మన పాలన పట్ల సంతృప్తితో ఉండారని చెప్పేసి వైనాట్ 175 అని చెప్పడానికి కారణమైంది. కానీ అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితుల పట్ల పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక్క వార్ల పడ్డారని చెప్పి చెప్పవచ్చు శివ గారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం విజువల్స్ అన్ని కూడా. ఫ్యాన్ ని బైక్ కట్టేసుకుని లాకెళ్ళిపోతున్నారు. అదేమి పార్టీ కార్యకర్తలు కూడా కాదు, గ్రామాల్లోని సామాన్య ప్రజలే. ఇప్పుడు అర్థమవుతా ఉంది ఇంత ఆగ్రహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన అని. చూసారా మీరు ఆ విజువల్స్ కూడా? 100% చూశాను నేను. మా ప్రాంతాల్లోనే కూడా చాలాసార్లు చేశారు. అంటే ఆ కసి చూడండి ఎంత కసి ఉందని చెప్పానంటే, అదేదో టీడీపీ కార్యాలయాల దగ్గర అట్లా లాక్కెళ్లారంటే ఆ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి అనుకోవచ్చు. కానీ పార్టీకి కానీ ఎక్కడ సంబంధం లేని చోట్ల బయట ప్రాంతాల్లో బైక్కి ఫ్యాన్ కట్టేసి లాక్కెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కసి ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంత నష్టపోయారు అనేది అంశం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. సాధారణ ప్రజానీకం కూడా జగను అని చెప్పంటే ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో మళ్ళీ రాబోయే 20 సంవత్సరాల పాటు ఎవరూ కూడా జగన్కు ఓటేద్దామనే భావన కూడా వాళ్ళ మైండ్లో ఉండదు. ఒక తరం మారిన తర్వాత ఏమన్నా జగన్ ఫేట్ మారిద్దామో కానీ రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా రాజకీయ భవిష్యత్తు అనేది జగన్కి లేదు అనేది ఈరోజు బయట ప్రాంతాల్లో చూస్తున్న పరిస్థితులు బట్టి మనకు అర్థమవుతా ఉంది శివ గారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా ఫ్యాన్ ఉంటుంది రమేష్ గారు, కానీ వైసీపీ దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఆ ప్రాణం లేని ఫ్యాన్ పైన కూడా కోపం తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. అంతగా టార్చర్ చేశారనే భావించాల్సి ఉంటుందేమో. 100% టార్చర్ మామూలు టార్చర్ అరాచకంగా చెప్పుకున్నాం కదా. జగన్ పాలన పైశాచికత్వానికి పరాకాష్ట. ఈ స్థాయిలో ఏ పొలిటీషియన్ కూడా, కొంత రాజకీయ భవిష్యత్తు కోరుకున్న ఏ నాయకుడు కూడా అటువంటి పాలన అనేది చేయలేడు. ఎందుకు శివ గారు?